అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసాలో మరో భారత సంతతి మహిళ సత్తా చాటారు. ఇప్పటికే నాసా చీఫ్ ఆఫ్ స్టాఫ్గా భారత సంతతికి చెందిన భవ్యాలాలైన మహిళ ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి నాసా చేపట్టిన కార్యక్రమాన్ని భారత సంతతికి చెందిన స్వాతి మోహన్ నాయకత్వం వహించారు. స్వాతి మోహన్ సారథ్యంలో నాసా ప్రయోగించిన పర్సివరెన్స్ రోవర్ విజయవంతంగా అంగారకుడిపై ల్యాండ్ అయింది. స్వాతి మోహన్ నాసా మార్స్ రోవర్ కార్యక్రమంలో గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్ను పర్యవేక్షించారు. స్వాతి సారథ్యంలో వెళ్లిన రోవర్ అంగారకుడి ఉపరితలంపై ఉండే అత్యంత ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా అధిగమించింది. మనిషికి కళ్ళు చెవులు ఎంత ముఖ్యమో రోవర్ను మోసుకెళ్లిన స్పేస్ క్రాఫ్ట్కు గైడెన్స్, నావిగేషన్ అండ్ కంట్రోల్ ఆపరేషన్స్ వ్యవస్థలు అంతే ముఖ్యం. ఆటిట్యూడ్ కంట్రోల్ రోవర్ ల్యాండింగ్ వ్యవస్థ అభివృద్ధి విభాగానికి స్వాతి మోహన్ నాయకత్వం వహించి చారిత్రాత్మక మిషన్ వెనుకున్న శాస్త్రవేత్తల బృందంలో ఉన్నారు. రోవర్ను సరైన దిశలో నడపడానికి ఆటిట్యూడ్ కంట్రోల్ సిస్టమ్ కీలకం. అంతరిక్షంలో వాహన నౌక ఎక్కడ ఉందో గుర్తించడంలో కూడా సహాయపడుతుంది. ఈ రోవర్ 7 నెలల పాటు ప్రయాణించి విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో నాసా శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. నాసా ప్రయోగించిన పెర్సర్వెన్స్ రోవర్ దాదాపు 9 నెలల్లో 472 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహాన్ని చేరుకుంది. గంటకు 19,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి విజయవంతంగా మార్స్ ఉపరితలంపై దిగింది. పర్సివరెన్స్ రోవర్ మార్స్పై జీవజాలం, నీటి వనరుల ఆనవాళ్లు ఉన్నాయా, భూమి తర్వాత మానవుల నివాసానికి యోగ్యమైన మరో గ్రహం అవుతుందా అనే విషయాలు తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. కర్ణాటకకు చెందిన స్వాతి మోహన్ 7 వయసున్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి భారత్ నుంచి అమెరికా వెళ్లారు. ఆమె బాల్యంలో చాలా ఏళ్లు వర్జీనియా, వాషింగ్టన్ డీసీలో గడిపారు. స్వాతి మోహన్ తన 9వ ఏట అమెరికా సైన్స్ ఫిక్షన్ సిరీస్ స్టార్ ట్రెక్ చూసి అంతరిక్ష పరిశోధనలపై ఇష్టం పెంచుకున్నారు. స్వాతి 16 ఏళ్ల వయసు వరకు పీడియాట్రిషియన్ కావాలని కోరుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకుని అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి కొనసాగించారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో బీఎస్సీ పూర్తి చేసి ఎంఐటీలో ఎంఎస్, ఏరోనాటిక్స్లో పిహెచ్డి పూర్తి చేశారు. నాసాలో చేరిన తర్వాత శనిగ్రహ యాత్రలోనూ తన ప్రతిభ చాటాలనుకున్నారు.